హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి ఏ పని చేసినా చైనా పూర్తిగా ప్రపంచాన్ని నాశనం పట్టించే పని చేస్తుంది ఎవరికి ఉపయోగపడే పని మాత్రం ఎప్పుడు చేయట్లేదు చైనా ఇది మొదటి నుంచి ఉంది ఏమైనా చైనా పీసులు తయారు చేసి తన స్వార్థంతో తన కడుపు నింపుకోవడమే తప్ప ప్రపంచ శాంతి కోరుకునే పరిస్థితి చైనా మనస్సులో అయితే లేదు మరి అంత విజ్ఞానము అంత విద్య అణుకువ అవన్నీ కూడా మరి ఎందుకు ఉపయోగిస్తుందో చైనా అర్థం కాని పరిస్థితి సో కరోనా వైరస్ అక్కడే పుట్టింది అని చాలామంది ల్యాబ్ సైంటిస్టులకు తెలుసు డాక్టర్లకి తెలుసు కానీ వాళ్ళందరి నోర్లు మూయించారు ఇది కవర్ చేయడానికి పోయిన రిపోర్టర్లను కూడా మాయం చేసేసింది చైనా ప్రభుత్వం కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఇక ఇప్పుడు తాన్షేన్ ప్రాంతంలో న్యూక్లియర్ ప్లాంట్ ఏదైతే రేడియేషన్ లీక్ అవుతుంది లేకపోతే అక్కడ రాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి పేలిపోయాయి అంటూ రకరకాల ఊహాగానాలు వచ్చాయి కదా సో అక్కడ జరిగిన ప్రమాదం అయితే నిజమే కానీ అది ఎంత పెద్ద ప్రమాదము ఎటువంటి ప్రమాదం అనేది కానీ చైనా ప్రభుత్వం బయటికి రానివ్వట్లేదు బయటికి రానివ్వకపోవడం ఒకేత్తతే అక్కడికి సంబంధించిన ఒక సైంటిస్ట్ జాంగ్ జియాంగ్ అనే ఒక సైంటిస్ట్ మాత్రం అక్కడ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటన తైసాన్ ఘటన జరిగి రెండు రోజులకు ఆ సైంటిస్టు బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఇక్కడ చాలామంది చెప్పే విషయం ఏమిటి అంటే ఆ ఘటన జరిగిన దానికి ప్రత్యక్ష సాక్షిగా అతనున్నాడు ఆ కారణాలు అతనికి తెలుసు కాబట్టి చైనా ప్రభుత్వం అతనిపై ఒత్తిడి తెప్పించి మరీ అతన్ని ఆత్మహత్యకు ప్రేరేపించింది అంతే తప్ప అక్కడ ఏమీ లేదు అంటే చైనా అతనికి టార్గెట్ పెట్టింది వితిన్ టూ త్రీ డేస్లో నువ్వు చనిపోవాలి లేకపోతే మామూలుగా ఉండదు అని సో ఆ రకంగా అతన్ని మానసికంగా చంపేసి తర్వాత ఆత్మహత్యకు ప్రేరేపించింది అక్కడి ప్రభుత్వం అని చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఆ ఘటనకు సంబంధించి తైసాన్లో జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అతని దగ్గర ఉన్నాయి అనేది అక్కడి వారి వాదన సో ఈ రకంగా ఏ ప్రమాదం జరిగినా ప్రపంచానికి పెనుముప్పు వాటిల్లే విధంగానే ఉంటుంది మరోవైపు ఆ సీక్రెట్ని దాచిపెట్టి పూర్తిగా మనుషులనే కథం చేసేస్తుంది చైనా ప్రభుత్వం మరి దీనిపై ఏమంటారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి